నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 13/10/2021 బుధవారం అష్టమి, ఈరోజు దుర్గాష్టమి. మా ఛానల్ వీక్షిస్తున్న మిత్రులందరికీ దుర్గాష్టమి శుభాకాంక్షలు. మనం ఈ శరన్నవరాత్రులలో 7వ రోజు 8వ రూపంలో అమ్మవారిని పూజిస్తున్నాం. మనం ప్రతి సంవత్సరం 9 రోజులు నవదుర్గలను పూజిస్తాం, కానీ ఈ సంవత్సరం మనం 8 రోజులలోనే ఈ నవదుర్గలను పూజిస్తున్నాం. ఎందుకంటే ఒకే రోజు 2 తిథులు రావడం వలన ఆ రోజు ఇద్దరి అమ్మవారులను ఒకేసారి పూజించుకున్నాం. ఇక ఈ రోజు అష్టమి. మనకు ప్రతి నెల 2 అష్టములు వస్తాయి. ఒకటి కృష్ణపక్షంలో వచ్చే అష్టమిని కాళాష్టమి అని, రెండవది శుక్లపక్షంలో వచ్చే అష్టమిని దుర్గాష్టమి అని అంటారు. ఇలా చూస్తే ప్రతి సంవత్సరం మనకు 12 దుర్గాష్టములు వస్తాయి. చాలా మంది ప్రతి మాస దుర్గాష్టమికి వ్రతాలు కూడా చేస్తారు. ఆశ్వయుజ మాస శుక్లపక్షంలో వచ్చే దుర్గాష్టమి చాలా విశేషమైనది. అందుకని ఈ శరన్నవరాత్రులలో దుర్గాష్టమి రోజు విశేషంగా పూజలు చేస్తుంటారు. ఇక మనం ఈ రోజు దుర్గాష్టమి కాబట్టి 8వ రూపం మహాగౌరీ అమ్మవారిని పూజించాలి. ఈ గౌరీ అమ్మవారి యొక్క స్వరూపం ఎలా ఉంటుందంటే, శ్వేతవర్ణం అంటే ముత్యంలా మెరిసిపోయే తెల్లటి వస్త్రంతో, అందమైన చిరునవ్వుతో ప్రశాంతంగా సౌమ్యంగా ఉంటారు. ఈ మహాగౌరి అమ్మవారి కరుణాకటాక్షం మనపై ఉంటే మన జీవితంలో అత్యున్నత స్థానాన్ని, అధికారాన్ని, గౌరవాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఈరోజు మనం ఈ మహాగౌరి అమ్మవారిని పూజించడం వలన మన కుటుంబంలో సఖ్యత ఉంటుంది. భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, బంధువుల మధ్య సఖ్యత కలుగుతుంది. కుటుంబంలో ఎటువంటి కలహాలు, ఇబ్బందులు ఉన్నా అన్నీ తొలగిపోతాయి. అమ్మవారు తెల్లటి వస్త్రంలో దర్శనమిస్తారు. తెలుపు అంటే స్వచ్ఛతను, జ్ఞానాన్ని సూచిస్తుంది, శాంతి స్వరూపం అనే అర్థాన్నిస్తుంది. అమ్మవారి వద్ద ఉండే కమల పుష్పం అంటే తామర పువ్వు ప్రతి మనిషికి ఒక ప్రేరణనిస్తుంది. అది ఎలా అంటే, ఈ తామర పువ్వు బురదలో పూస్తుంది, కానీ అది తన జీవితం చివరిగా దేవుడి సన్నిధానంలో ముగిస్తుంది. అంటే ప్రతి మనిషి మనం పుట్టేటప్పుడు ఎలా ఉన్నా, ఎలా జీవించినా మన జీవితం చివరిలో మంచి జ్ఞానం సంపాదించుకొని సన్మార్గంలో జీవించాలని సూచిస్తుంది. ప్రతి మనిషిలోనూ వారికున్న జ్ఞానమే అలంకారం అవుతుంది. మనం మాట్లాడే ప్రతి మాట, చేసే ప్రతి పని మనతో ఉన్న వారికి ఉపయోగపడే విధంగా ఉండాలి. ఈరోజు మనలో ఉన్న చెడుని దూరం చేసి మంచిని పొందడానికి మహాగౌరి అమ్మవారిని ఈ మంత్రంతో జపించాలి. ఓం ధూం దుర్గాయే నమః, ఓం ధూం దుర్గాయే నమః, ఓం ధూం దుర్గాయే నమః అనే మంత్రంతో జపించాలి. ఈ మంత్రాన్ని జపించడం వలన మనలో ఉన్న మనలోని అనాహుత చక్రం, విశుద్ధ చక్రం మరియు అజ్ఞాత చక్రాలు ఏకకాలంలో మేల్కొంటాయి. ఈ మంత్రాన్ని జపిస్తూనే ఈరోజు శ్రీ గౌరీ అమ్మవారిని పూజించాలి. మొదటగా ఈరోజు అఖండ దీపాన్ని దర్శించుకోవాలి. దీప మంత్రాన్ని జపించాలి. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం జ్యోతి జనార్దన, దీపమే హరత్పాపం, అఖండ జ్యోతి నమోస్తుతే. తర్వాత అంకురార్పణ దర్శనం చేసుకుని ప్రార్థించాలి. ఈ అంకురార్పణ దర్శనం వలన మన జీవితంలోని కష్టాలు తొలగి దినదినాభివృద్ధి చెందుతాము. తదుపరి మనం మహాకాళీ లక్ష్మీదేవి సరస్వతి మాతలుగా భావించి స్థాపించుకున్న కలశాలకు పూజ చేసుకోవాలి. తర్వాత ఈ దుర్గాష్టమి రోజున కుమారి పూజ చేయడం వలన ఎక్కువ ప్రతిఫలం వస్తుంది. 1 నుండి 9 సంవత్సరాలలోపు ఆడపిల్లలను అమ్మవారులుగా భావించి పూజించాలి. ఇలా చేయడం వలన ప్రత్యక్షంగా అమ్మవారిని పూజించిన ప్రతిఫలం లభిస్తుంది. చివరగా మహామంగళ నీరాజనం ఇవ్వాలి. ఇంతటితో శరన్నవరాత్రులలోని 8వ రూపంలో మహాగౌరి పూజ సంపూర్ణమవుతుంది. ఈరోజు యోగక్షేమంలో ఈరోజు సాయంత్రం మనం స్థాపించుకున్న మహాకాళి, మహాలక్ష్మి, సరస్వతీదేవి అమ్మవారుల కలశాలకు లేదా దుర్గామాత లక్ష్మీదేవి సరస్వతి ప్రతిమలు లేదా విగ్రహాల ముందు చలిమిడి తయారు చేసి నెయ్యి వత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయడం వలన మన జాతకంలో ఉన్న రాహుదోషం తొలగిపోతుంది. పిల్లల్లో రాహుదోషం ఉంటే కోపము, బాలారిష్టము, ఆయుక్షీణము ఉంటుంది. పిల్లల్లో అలాంటి దోషాలు ఉంటే దూరమవుతాయి. అమ్మవారి అనుగ్రహంతో పిల్లలకు సద్బుద్ధినిస్తూ మనకు కోపం తగ్గి కుటుంబంలో సఖ్యత కలుగుతుంది. ఇదే ఈ రోజు అద్భుతమైన యోగక్షేమం. తప్పకుండా ప్రయత్నించండి. రేపు 9వ రూపంగా సిద్ధిదాత్రి దేవతను పూజిస్తున్నాము. రేపు నేరేడు రంగు, పర్పుల్ రంగు వస్త్రాలను ధరించాలి. మా వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.